Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. ఇవాళ మనం ఒక రోడ్ ట్రిప్ మీదకి వెళ్ళబోతున్నాం. అది ఏ ప్లేస్ అనేది మీకు ఎప్పుడు నేను చెప్పను, తర్వాత చెప్తాను. ఎందుకంటే నాకు కూడా మా మమ్మీ డాడీ చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మీకు నేను ప్రస్తుతానికి రోడ్ ట్రిప్ చూపిస్తున్నాను. మేము కోల్కతాలోని ఒక టూర్కి వెళ్ళబోతున్నాం. సండే కాబట్టి మా డాడీ తీసుకెళ్లారు. చూడండి, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్, గ్రీన్ అండ్ కూల్ కోల్కతా. ఓకే, వింటర్ కాబట్టి చాలా చల్లగా ఉంది. ఓకే, సో ఈ రోడ్ ట్రిప్ని చూస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను కారు ముందు కూర్చున్నాను, డాడీ కారు బుక్ చేయగాను నేను కారు ముందుకు వెళ్ళిపోయి వీడియో స్టార్ట్ చేసాను. ఎందుకంటే మీ అందరు కూడా మాతో పాటు చూడాలనుకున్నాను, అందుకని స్టార్ట్ చేశాను. ఓకే, సో మీరు ఈ రోడ్ ట్రిప్ని కొంచెంసేపు చూడండి. బట్ బిఫోర్ దాట్ యూ మస్ట్ సబ్స్క్రైబ్ అవర్ కళాస్ఫూర్తి ఛానల్ ఆర్ట్ ఇన్స్పిరేషన్. ఓకే, సో ఈ వీడియో మీకు గ్యారంటీగా నచ్చిద్ది. సో అది లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మా కళాస్ఫూర్తి ఛానల్ని. ఇంకా మా ఫస్ట్ వీడియోని మీరు చూడొచ్చు ఇంట్లో కూర్చొని. ఓకే, సో ఎంజాయ్ ది రోడ్ ట్రిప్. ఫ్రెండ్స్, మీ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే, సో ఇప్పుడు మీరు కోల్కతా గురించి చెప్తాను. కోల్కతా చాలా గ్రీన్గా ఉంటుంది. ప్లస్ మేము ఇప్పుడు ఇంత రోడ్ ట్రిప్ ఎందుకు చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, నేను సౌత్ కోల్కతా నుంచి నార్త్ కోల్కతాకి వెళ్తున్నాను, అందుకని నేను చాలా బ్రిడ్జెస్ స్టార్ట్ అవుతున్నాను. సౌత్ కోల్కతా మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇంకా నార్త్ కోల్కతా వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, ఓల్డ్ ఉంటాయి కాంప్లెక్సెస్, అందుకనే ఇది నార్త్ కోల్కతా బాగా ఫేమస్. కోల్కతాలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఒక హోటల్, అది దాని పేరు విశ్వ బంగ్లా. ఆ హోటల్ 4 రోడ్స్ మధ్యలో కట్టారు. మధ్యలో ఎలా కడతారు అప్పుడు వెహికల్స్ ఎలా వెళ్తాయి అనుకుంటున్నారా? అది ఆకాశంలో ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఆ హోటల్ ఒక ఫ్యాక్ట్. ఇప్పుడు మీకు నేను ఆ హోటల్ని చూపిస్తున్నాను. ఆ హోటల్లో మీరు తినాలనుకుంటే మీరు స్పెషల్గా ఆ హోటల్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇదిగోండి మన విశ్వ బంగ్లా హోటల్, ఇలా కట్టించారు ఆ బిల్డర్. చూడండి, కింద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, పైన ఆ సర్కిల్లో అందరూ తింటూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇది 4 పిల్లర్స్ మీద కట్టారు తెలుసా. ఇంకా ఇక్కడ కూర్చొని తింటే ఇంకా అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళకి కింద రోడ్డు కనబడి ఎంత బాగుంటుందో. ఇది నైట్ టైం చాలా బాగుంటుంది చూడడానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మన ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్పబోతున్నాను. అదే MWM, అదే మన మదర్స్ వ్యాక్స్ మ్యూజియం. ఓకే, మదర్స్ వ్యాక్స్ మ్యూజియం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎస్, వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి ఇక్కడ. ఓ మై గాడ్, ఫ్రెండ్స్ మన మదర్ మ్యాక్స్ మ్యూజియం ఎంత బాగుందో తెలుసా మీకు? సో మీరు మదర్ మ్యాక్స్ మ్యూజియం చూడాలనుకుంటే మీరు మా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఈ మదర్ మ్యాక్స్ మ్యూజియంలో 6 ఫ్లోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మాకు టోటల్ 5 అవర్స్ పట్టింది. సో టైం కూడా 7 అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు గో టు హోమ్. సో మేము మళ్ళీ కోల్కతా నైట్ వ్యూ మీకు చూపిస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగుందో ఇక్కడ గ్రీనరీ, లైట్స్. ఓ మై గాడ్, ఇక్కడ పీపుల్ కూడా రాత్రంతా రోడ్ ట్రిప్స్ చేస్తారు ఎక్కువ. చూడండి హోటల్స్, మాల్స్ మొత్తం అసలు క్రౌడీగా ఉంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా బయట ఎంత చల్లగా ఉందో? మినిమం 10 డిగ్రీస్ ఉంటుంది. ఓ, చాలా చల్లగా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఇందాకల నైట్ వ్యూలో ఆ విశ్వ బంగ్లా హోటల్ చాలా బాగుంటుందని. ఇప్పుడు నేను మీకు ఆ హోటల్ని నైట్ వ్యూలో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఓకే, వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మన విశ్వ బంగ్లా హోటల్. ఫ్రెండ్స్, ఎప్పుడో ఒక రోజు గ్యారంటీగా ఇక్కడికి కూడా వెళ్ళి నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, అది మాత్రం పక్కా.
వావ్, అసలు ఈ హోటల్ ఎంత బాగుందో లైట్స్తో, నైట్ వ్యూలో. చూడండి క్రౌడ్ ఇక్కడ, చూడండి మన హోటల్ ఇదే. గ్యారంటీగా ఇక్కడికి వెళ్ళి ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్, డౌటే లేదు అందులో. ఆ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో మీరు చూస్తూ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అప్పట్లోపు మీరు మన కలకత్తా నైట్ వ్యూని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, మీరు రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నా, ఇప్పుడు నేను మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పబోతున్నాను. ఇది ఏషియాలోనే ద నెంబర్ వన్ లైబ్రరీ, విచ్ ఇస్ ద నేషనల్ లైబ్రరీ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాను నైట్లో. ఓకే, సో ఇదే మన నేషనల్ లైబ్రరీ చూపిస్తున్నాను మీకు ఫ్రెండ్స్. కానీ గ్యారంటీగా ఏదో ఒక రోజు ది నేషనల్ లైబ్రరీ కూడా ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. దీనికి చాలా గేట్స్ ఉన్నాయి, 5-6 గేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు కరెంట్లీ సెకండ్ గేట్ చూపించబోతున్నాను. ఇదే మన సెకండ్ గేట్, పారైపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మా ఇల్లు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదే మన రోడ్ ట్రిప్ వాల్ అట్ కోల్కతా నైట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మా కళాస్ఫూర్తి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.